పార్టీ సర్వే కాకుండా ఒక రాజకీయ నేతలాగా అంటే ఒక రాజకీయ సగటు సామాన్యుల్లాగా సామాన్య వ్యక్తిలాగా ఎవరైతే ఎవరి అంచనాలు వాళ్ళు చెప్తుంటారో అదేవిధంగా నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఈరోజు సాయంత్రం 5 గంటలకు వాటికి వివరాలు వెల్లడిస్తాను. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఏపీ అంటే లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు సైకిల్ ఎక్కడానికి ఇష్టపడుతున్నారు, సైకిల్పై సవారీ చేస్తూ అంటున్నారు. ఇటు తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి కారు ఎక్కుతున్నారు వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలని చెప్తున్నారు. ఎట్లా విశ్లేషిస్తారు అంటే లగడపాటి రాజగోపాల్ గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు. ఆయన ఇటీవల రాజకీయాల నుంచి నేను తప్పుకున్నాను అని అన్నారు. వారికి ఒక సర్వే టీం ఉంది, గతంలో ఆయన చేసినటువంటి సర్వేలకు కొంత విశ్వసనీయత. చాలా వరకు ఏంటంటే రాజగోపాల్ గారి సర్వేలు అంటే దాదాపుగా వాస్తవానికి దగ్గరగా ఉంటాయి అనేటువంటి పేరు తెచ్చుకున్నారు. కానీ మొన్న తెలంగాణ ఎన్నికల సమయంలో మాత్రం ఆయన సర్వేలు ఖచ్చితమైనటువంటి ఫలితాలని చూపించలేకపోయింది. వాటి గురించి కూడా మాట్లాడతారు. సో ఆయన ఈ నేపథ్యంలో అంటే యాక్చువల్లీ ఈరోజు చివరి విడత పోలింగ్ పూర్తయింది. ఈ రోజు వరకు ఆగి ఉంటే బాగుండేది ఆయన రాత్రి మాట్లాడకుండా. కొంత సంయమనం పాటించాలి రాజకీయ నాయకులు కూడా, కొంత అత్యుత్సాహం కూడా పనికిరాదు. ఎందుకంటే ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి రాజకీయ నేతలు ఇవాళ ఒకటే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రాజగోపాల్ గారు కానివ్వండి, ఏ పోల్స్టర్ అయినా కూడా అంటే సర్వేలు చేయించే వాళ్ళైనా ఉన్నదాన్ని ఎవరూ మార్చలేరండి. అంటే సపోజ్ ఆయన ఏం చెప్తున్నారు, ఇవాళ సైకిల్దే హవా అంటున్నారు. అంటే సైకిల్దే హవా అయినంత అంటే తెలుగుదేశం పెర్ఫార్మెన్స్ మీద అది డిపెండ్ అయి ఉంది, అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని మనం సర్వే చేయటం మూలాన ఫలితాలు ఏమీ తారుమారు కావు కదా. ఇప్పుడు లగడపాటి గారు సర్వే చేసినంత మాత్రాన ఇవి ఫలితాలు అక్కడ ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్నాయి, అవి తారుమారు అయ్యే పరిస్థితి ఏమి లేదది. కాబట్టి ఆయన సంయమనం పాటించి ఉండాల్సింది. ఈ రోజు వరకు ఆగి ఈరోజు సాయంత్రం కనుక చెప్పుంటే బాగుండేది, అది నా వ్యక్తిగతమైనటువంటిది. అదేవిధంగా ఏంటంటే ఈ సర్వేలు కూడా ఏ విధంగా చేశారు ఏంటి అనేటువంటిది మీకు పోల్స్ అంటే లాస్ట్ విడత ఈరోజు సాయంత్రం చెప్పుంటే ఆయన బాగుండేది. అంటే ప్యాటర్న్ ఇలా ఉంది, అంటే ఈ సర్వేలకి ఏంటంటే ప్రామాణికత ఉందా లేదా అనేది పక్కన పెడితే అసలు దీనికి ఒక సామాజిక బాధ్యత ఉంది. గతంలో ప్రణయరాయ్ ఇటువంటి వాళ్ళు చేసినప్పుడు అంటే దేశంలో మొట్టమొదటిసారికి సర్వేలు చేసినప్పుడు వాళ్ళు దేనికి చేసేవాళ్ళు అంటే ఈ సర్వే ప్రజలు కొంతమంది ఆ ప్యాటర్న్ ఎలా ఉంది, కొన్ని వర్గాల ప్రజలు ఏ పార్టీకి ఎందుకు వేశారు, ఆ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల మీద వాళ్ళు డిసెంట్ తెలియజేశారా అనే దాన్ని ఒకటి ఒక ప్రామాణికంగా విశ్లేషించేవాళ్ళు. అంటే సెఫాలజీ అనేటువంటిది ఒక శాస్త్రంగా చూస్తున్నప్పటికీ దాంట్లో సైంటిఫిక్ ఇది లేదు. అందులో ఇటీవల కాలంలో ఏంటంటే ఓటర్లు చాలా గుంబన పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేసామో కూడా చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు లగడపాటి గారు నిన్న చెప్పినా ఈరోజు చెప్పినా లేకపోతే రేపు చెప్పినా కూడా ఆల్రెడీ ఉన్నదాన్ని ఏమి ఆయన ఏమి మార్చే పరిస్థితి ఏమి లేదు. దానివల్ల అంత అత్యుత్సాహం అవసరం లేదు. యాక్చువల్గా ఈ రోజు వరకు ఆగి ఉంటే బాగుండేది. తర్వాత ఏంటంటే అది ఏ విధంగా జరిగిందనే దాని మీద ఎక్కువ ఆసక్తి మాబోటి వాళ్ళకి ఏంటంటే మనలాంటి వాళ్ళకి ఎవరు గెలుస్తారనేది కాకుండా ఆ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎందుకు వేశారు, పలానా పార్టీకి ఎందుకు వేశారు, పలానా అభ్యర్థికి ఎందుకు వేశారు, ఎందుకు మిగతా వాళ్ళు డిఫర్ అయ్యారు అనే దాని మీద తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది తప్ప ఎవరు గెలుస్తారు గెలవటం అనేటువంటిది ఇది వాళ్ళ చేతుల్లో ఏమి లేదు. సర్వే చేతులు వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. రైట్ సార్, పేపర్లో పబ్లిక్ పాయింట్కి తిరిగి స్వాగతం. విక్రమ్ గారు, మనం వైజాగ్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుందాం. వాళ్ళు చాలా అంశాల గురించి మాట్లాడారు. మొదటగా మనం యునైటెడ్ యత్నం గురించి మాట్లాడదాం. యునైటెడ్ ఫ్రంట్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని పార్టీలను ఏకం చేసే పని చాలా రోజులుగా చేస్తూ ఉన్నారు. సో నిన్న కూడా చాలామంది అగ్రనేతలను అగ్ర పార్టీ అధినేతలను కూడా కలవడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తోంది? అంటే ఇది చివరి దశకి చేరినటువంటి క్రమంలో రేపు 23వ తారీఖు ఫలితాలను ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం రాష్ట్రపతికి వీళ్ళు లేఖ ఇవ్వాలి. ఎందుకంటే యునైటెడ్ యూపీఏ అనేటువంటిది, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ మనం ఏదైతే అంటున్నామో, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేది ఆన్ పేపర్లో ఉన్నది కానీ మామూలుగా లేదు, కలిసి ఎక్కడ పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఆపు ఢిల్లీలో విడివిడిగా పోటీ చేసినాయి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ టీడీపీ విడివిడిగా పోటీ చేసింది. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే ఇవి ఒక కూటమి కట్టినట్టుగా ఆఫ్టర్ ఎలక్షన్స్ తప్ప ముందుగా అవి భాగస్వామ్య పక్షాలు కాదు. అందువల్ల ఏంటంటే ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ కనుక ఎన్డీఏ మా భాగస్వామ్య పక్షాలు ముందు మమ్మల్ని పిలవాలి ప్రభుత్వ ఏర్పాటుకు అనేటువంటి ఇది కనుక చేసినట్లయితే రాష్ట్రపతి ఒక నిర్ణయం తీసుకుంటారు.
అందువల్ల ఈలోపు మేమందరం ఒక కూటమిగా ఉన్నాము అనేటువంటిది కాంగ్రెస్ పార్టీతో జతగాలుస్తున్నటువంటి అన్ని పక్షాలు కనుక లేఖలు సిద్ధం చేసుకొని రాష్ట్రపతికి ఇవ్వగలిగితే మెజారిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్లనే నేను అనుకోవటం బహుశా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముందుగా మే 23న ఆ రోజు సోనియాగాంధీ గారు కూడా ఒక మీటింగ్ కాల్ ఫర్ చేశారు. అన్ని పక్షాలని అక్కడ ఢిల్లీకి పిలుస్తున్నారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మేమందరం ఒక కూటమిగా ఉన్నామని కొన్ని లెటర్స్ తీసుకొని ఎవరైతే ఎన్సీపీ కానివ్వండి ఇక్కడ డిఎంకే కానివ్వండి అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఇటువంటి యూపీఏ భాగస్వామ్య పక్షాలు మమతా బెనర్జీ ఎస్పీ బీఎస్పీ వీళ్ళందరి లెటర్స్ తీసుకెళ్ళి రాష్ట్రపతి గారికి సమర్పించాలి. మేమందరం ఒక కూటమిగా ఉన్నాం అనేటువంటిది. లేకపోతే ఏంటంటే వీళ్ళు కలిసి పోటీ చేయలేదు ఎక్కడా కూడా. కనుక ఎన్డీఏ కనుక అంటే స్లెండర్ మార్జిన్ అటు ఇటుగా ఉన్న సమయంలో రాష్ట్రపతి గారు ఎవరికి మెజారిటీ అంటే కూటమికి ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీకి 140 రావచ్చు 150 రావచ్చు బట్ వాళ్ళని సపోర్ట్ చేసే పార్టీలకి కనుక ఎక్కువ సీట్లు వచ్చేటట్టయితే ముందుగా వాళ్ళకి ఇస్తారు ఇక్కడ మెజారిటీ ఉన్నప్పటికీ. అన్లెస్ ఏంటంటే ఈ లెటర్స్ అని ఇవ్వాలి వాళ్ళు మేము సపోర్ట్ చేస్తున్నాం మేమంతా ఒక కూటమిగా ఏర్పడ్డాం అనేటువంటిది ఒక ప్రక్రియ. అది ఎన్నికల ప్రక్రియలో అది ఒక భాగం. అందువల్ల నేను అనుకోవడం ఏంటంటే ఈ దీన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఉన్న పార్టీలని రేపొద్దున ఏమవుతుందంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏదైతే తటస్థ పార్టీలు ఉన్నాయో ఆ తటస్థ పార్టీలని ఏదో కూటమిలో చేరేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆ తటస్థ పార్టీల నుంచి కూడా ముందుగా లేఖలు తీసుకొని రాష్ట్రపతి గారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలోనే మకాం వేసి సీనియర్ నేతలను కలవటం అదేవిధంగా కమ్యూనిస్ట్ నేతలను కలవటం వీటిలన్నీ పెద్ద హోల్ ఎక్సర్సైజ్. అది మనకేంటంటే ఏదో ఉంటుంది కానీ చాలా కీలకమైనటువంటిది. అది మనం గోవాలో చూసే బయట విమర్శలు కూడా ఎందుకంత తొందరపడుతున్నారు ఇప్పుడు గోవాలో ఏం జరిగింది తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. అది కాదు గోవాలో ఏం జరిగిందంటే మీరు చూశారు 16 సీట్లు బీజేపీకి వచ్చినాయి 18 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. బీజేపీ కంటే కాంగ్రెస్ కంటే బీజేపీకి 2 సీట్లు తగ్గినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే విత్ ఇన్ నో టైమ్ వాళ్ళు ఇండిపెండెన్స్ యొక్క సపోర్ట్ని తీసుకొని వెంటనే గవర్నర్ని కలిసి మా క్లెయిమ్ చేశారు గవర్నమెంట్ని ఫామ్ చేస్తామన్నారు. అక్కడ దిగ్విజయ్ సింగ్ గారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఆయన చాలా ఆలస్యంగా మేల్కొన్నాడు. ఆయన ఢిల్లీలో ఉండిపోయాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తీరుబడిగా గోవాకు వచ్చే టైంకి గవర్నర్ ఏమవుతుంది గవర్నర్ ఆటోమేటిక్గా కేంద్రం చెప్పినట్టు వింటారు. కాబట్టి కూటమికి బలం ఉంది అనేటువంటిది 16+4 20 సీట్లు వీళ్ళకి 18 సీట్లు 2 సీట్లు అదనంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే వాళ్ళు ఏం చేశారు ప్రభుత్వాన్ని బీజేపీని ఆహ్వానించారు గవర్నర్ గారు. కాబట్టి ఇటువంటివన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ శిబిరంలో ఉన్నటువంటి 1-2 పార్టీలు అటువైపు వెళ్ళే పరిస్థితి ఉండొచ్చు లేదంటే తటస్థ పార్టీలో ఏది బెటర్ అనుకుంటే అటు సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఏంటంటే ముందుగానే సంకీర్ణ రాజకీయాల్లో ఉండేటువంటి సమస్యలు ఇవే ఉంటాయండి. ఎందుకంటే ఎవరు దేనికి సపోర్ట్ చేస్తారో చివరి క్షణం వరకు కూడా తెలియదు అనమాట. అందువల్ల ముందుగానే మేలుకోకపోతే ముందుగానే మద్దతు కూడగట్టకపోతే తారుమారు అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. బహుశా నేను అనుకుంటాను దాన్ని దృష్టిలో పెట్టుకొని పొలిటికల్ హెక్టిక్గా యాక్టివిటీ ఢిల్లీలో జరుగుతున్నది. అది జరగాల్సిన అవసరం ఉన్నది. ఉన్న అన్ని పక్షాలని కూడా ఉంచుకోవాల్సిన దగ్గర ఉంచుకొని వాళ్ళు జారిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం సొంత ఎమ్మెల్యేలనే ఏమంటారు క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నారు. ఏంటి భయం సొంత పార్టీ వాళ్ళే వెళ్ళిపోతానేమో అనేటువంటి భయంతో క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. మన కర్ణాటకలో చూసాం కర్ణాటకలో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్కి 7 సీట్ల దగ్గర ఆగిపోతే క్యాంపు రాజకీయాలు ముమ్మరంగా జరిగినాయి. కానీ అట్ లాస్ట్ సంహవ్ ఎవరూ అటు వెళ్ళలేదు. అదృష్టవశాత్తు అదృష్టం ఎందుకంటే అది ఒక ప్రజాస్వామ్యాన్ని పరిహరించడం ఉంది. ఈ పార్టీలో గెలిచి వెంటనే రెండో రోజు అటు వెళ్ళటం అనేటువంటిది. అందువల్ల అటువంటిది జరగకుండా మనం చూసాం. అయినప్పటికీ కూడా అక్కడ గవర్నర్ గారు ఏం చేశారంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీనే పిలిచారు ప్రభుత్వం ఫామ్ చేయమని. కానీ యడ్యూరప్ప గారు బల నిరూపణ ఒక ముందే రాజీనామా చేశారు. అందువల్ల ఇక్కడేమవుతుందంటే ఇక్కడ తటస్థమైనటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి. నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ఇవాళ టీఆర్ఎస్ ఉంది ఎటు సపోర్ట్ చేస్తుందో మనకు తెలియదు. జగన్ గారు ఇక్కడ వైసీపీకి ఎంత బలం వచ్చినప్పటికీ వాళ్ళకి ఎటు సపోర్ట్ చేస్తారో తెలియదు. యూపీఏ పక్షం వెళ్తారా ఎన్డీఏ పక్షం వెళ్తారా కూటమికి వెళ్తారా అనేది తెలియదు. కాబట్టి పోస్ట్ ఎలయన్స్లో పోస్ట్ ఎలక్షన్స్లో సినేరియో మారిపోయే అవకాశం ఉంది. అందువల్ల పార్టీలన్నింటినీ కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యం కీలకమైనటువంటిది ప్రభుత్వ ఏర్పాట్లో. అందువల్ల ఈ పొలిటికల్గా హెక్టిక్ యాక్టివిటీ అనేటువంటిది వివిధ పార్టీలను కలవటం అనేటువంటిది వాళ్ళతో మాట్లాడ
చర్చకు తిరిగి స్వాగతం. విక్రమ్ గారు ఏం చెప్తారు అంటే 1996 నాటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 272 అయితే బీజేపీకి 161, కాంగ్రెస్కు 140 సీట్లు వచ్చాయి. అప్పుడు 83 మంది అవసరం ఉండాలి. సో అప్పుడు ఎదురైనటువంటి ఇబ్బందులు, సో మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది కాబట్టే తొందరపడాలి అని చంద్రబాబు కూడా చెప్తున్నారు. 96 మనం చూసాము, 96 పివి నరసింహారావు గారు ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత ఏ పార్టీకి కూడా 96 జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ రాలేదు. అటువంటి అప్పుడు సంకీర్ణ రాజకీయాలు, సంకీర్ణ నిజమైనటువంటి సంకీర్ణ శకంలోకి భారతదేశ రాజకీయాలు ప్రారంభించినట్టుగా మనం అప్పుడు అనుకున్నాం అన్నమాట. ఆ సమయంలో వాజ్పేయి గారు 13 రోజుల పాటే అధికారంలో ఉండగలిగారు. ఎందుకంటే మాయావతి గారు సపోర్ట్ చేస్తామని చెప్పి ఆమె ఎదురు తిరిగారు, సపోర్ట్ చేయలేదు. దాంతో ఆయన బల నిరూపణ చేసుకోలేక రాజీనామా చేయాల్సి వచ్చింది. 13 రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అవుట్ సైడ్ సపోర్ట్ ఇచ్చింది. సీతారాం కేసరి ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన దేవగౌడ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి అవుట్ సైడ్. ఆ విధంగా ఆ తర్వాత దేవగౌడ గారు దిగిపోయిన తర్వాత ఐకే గుజరాల్ గారు రావడం ఇవన్నీ చూసాం. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు కొంత కీలకమైనటువంటి పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీని అవుట్ సైడ్ సపోర్ట్ తీసుకోవడంలో కానివ్వండి, తర్వాత మిగతా పక్షాలని అంటే బీజేపీని దూరంగా ఉంచాలి అనే ఏకైక లక్ష్యంతో. ఎందుకంటే ఆ సమయంలో మీకు బీజేపీ 1992 అయోధ్య ఇన్సిడెంట్ జరిగింది, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఈ అనేక పరిణామాలు జరగడం, దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో బీజేపీని దూరంగా ఉంచాలి అనేటువంటిది, ఒక సెక్యులర్ ప్రభుత్వం రావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఆ రోజు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే మనం అయితే వాజ్పేయి గారు రాజీనామా చేశారు, దేవగౌడ గారు వచ్చారు, దేవగౌడ గారు కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయారు, ఆయన రాజీనామా చేశారు. ఐకే గుజరాల్ గారు ఆయన కూడా స్వల్పకాలం ఉన్నారు. అయితే అక్కడ ఏంటంటే చాలా పార్టీలు అటు ఇటు, అందుకనే నేను ఇందాక చెప్పాను మీకు, ఎందుకంటే ఒక సైద్ధాంతికమైనటువంటి పునాది లేకుండా, ఒక భావసారూప్యత లేకుండా పార్టీలు సపోర్ట్ చేసి తర్వాత వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునేటువంటి పార్టీలు ఏంటంటే అటు ఇటు దూకుతూ ఉంటాయి. అందువల్ల ఈ శిబిరం నుంచి ఆ శిబిరంలోకి, ఆ శిబిరం నుంచి ఈ శిబిరంలోకి, అందువల్ల ఆ ప్రభుత్వాలు కూలిపోయినాయి. అందువల్ల కిచిడీ ప్రభుత్వాలు అన్నారు వాటిని, ఎందుకంటే భావసారూప్యత లేని ప్రభుత్వ వచ్చినాయి కాబట్టి కిచిడీ ప్రభుత్వాలు అన్నారు. అయితే ఆ రోజున ఏంటంటే ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది లేదు. వీటిని కూడా మనం తర్వాత UPA 1 UPA 2 కూడా అవుట్ సైడ్ సపోర్ట్ కమ్యూనిస్టులు వామపక్షాలు ఇచ్చినప్పటికీ అక్కడ ఏంటంటే ఒక భావసారూప్యత అంటే ఏంటంటే అక్కడ కామన్ మినిమం ప్రోగ్రామ్, కనీసం ఉమ్మడి ప్రణాళిక అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని కంటెంటెస్ ఇష్యూస్ ఏదైతే వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయో వాటిని మనం టచ్ చేయొద్దు, వాటిని జోలిగిపోవద్దు. అంటే మీ ఐడియాలజీ నా ఐడియాలజీ పూర్తిగా భిన్నం కాకపోయినప్పటికీ, సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నప్పటికీ కలిసి వచ్చే అంశాల మీద మనం కలిసి పనిచేద్దాం అనేటువంటిదే కామన్ మినిమం ప్రోగ్రామ్. ఈరోజు జరిగేది కూడా అదే, ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్తో వెళ్తున్నారు. కాబట్టి యునైటెడ్ అంటే UPA 3 అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ UPA 3కి ఎన్ని పక్షాలు వచ్చి సపోర్ట్ చేస్తాయి అనేటువంటిది చూడాలి. అందువల్ల 96 నాటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అంటే మనం 2 రోజుల క్రితం చూసాము, అమిత్ షా గారు మోడీ గారు కలిసి ఉమ్మడి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశారు. అంటే మోడీ గారు కూర్చున్నారు అనాలి, పార్టిసిపేట్ చేశారు అనాలి, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే 303 సీట్లు వస్తాయని ఘంటాపథంగా చెప్తున్నారు. కానీ అటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది మనకు అనేక సర్వేలు కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితులు కానివ్వండి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి సంపూర్ణమైనటువంటి మెజారిటీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేని నేపథ్యంలో చిన్న చిన్న పార్టీలని, తటస్థ పార్టీలను కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను అనుకుంటున్నాను May 23 సోనియా గాంధీ గారు ఒక సమావేశం పెడుతున్నారు, అందులో ఇది ఒక చాకౌట్ చేస్తారు వాళ్ళు, వాళ్ళ అంటే భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనేటువంటిది. అంటే విత్ ఇన్ డేస్లోనే వాళ్ళు రాష్ట్రపతిని కలిసి ఒక లెటర్ ఇవ్వాలి, ఇన్ కేసు ఏంటంటే వాళ్ళ కూటమికి మెజారిటీ వస్తాయి, సింపుల్ మెజారిటీ వస్తాయి. సార్, ఇంకో అంశం కూడా ప్రధానంగా పేపర్లో వచ్చింది, ఈసీలో ముసలం అనే అంశం. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఈసీ రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చింది, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా చేసింది అని రాష్ట్రాలలో కూడా చాలామంది నాయకులు ఇబ్బంది పడ్డ విషయం, వాళ్ళందరూ వచ్చి మాట్లాడిన విషయం చూసాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వల్ల ఈసీలో కూడా ఇప్పుడు ముసలం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది, అరోడా లవాసా మధ్య విభేదాలు కూడా ఏర్పడ్డాయి, కోర్టు ఉల్లంఘనలో మోదీకి క్లీన్ చిట్టే కారణం అన్నట్టు తెలుస్తోంది. సో ఏం చెప్తారు అంటే గతంలో శేషన్ గారు ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారిగా ఉండగా
ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా రాజకీయ పార్టీలకు మింగుడు పడలేదు. అటువంటి నేపథ్యంలో ఒకరికే అధికారాలు మొత్తం ఉండటం అనేటువంటిది సరికాదని చెప్పి తర్వాత ఏకసభ్య కమిషన్గా ఉండేటువంటి సిఈసిని త్రిసభ్య కమిటీగా చేశారు. అంటే ముగ్గురు కమిషనర్లు పెట్టారు. ఈ ముగ్గురు కమిషనర్లు ఇవాళ అశోక్ లవాసా అనేటువంటి ఆయన ఆ కమిషనర్ గారు, వారు ఆయన డిసెంట్ అంటే అసంతృప్తి అంటే ఒక కొన్ని నిర్ణయాలు ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ మీద తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఆయన విభేదించారు. అంటే సునీల్ అరోరా గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి అశోక్ లవాస విభేదించి ఆయన ఒక డిసెంట్ తెలియజేశారు ఇన్ రిటర్న్ అనమాట. ఇప్పుడు ఆయన అడిగేది ఏంటంటే దాన్ని పారదర్శకంగా బయట పెట్టాలనేటువంటి ఒక డిమాండ్ వచ్చింది. అంటే ఇది సిఈసిలో అంతర్గతమైనటువంటి సమస్య. ఇవాళ ద వెరీ పర్పస్ ఆఫ్ సిఈసిలో ముగ్గురు మెంబర్స్ని వేయటం కూడా ఎందుకంటే ఒకళ్ళే మొత్తం నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. అక్కడ అక్కడ మెజారిటీ సభ్యులు నిర్ణయాలు అంటే మెజారిటీ అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అందులో మెజారిటీ ఇద్దరు అనమాట. ఇప్పుడు మూడో ఆయన ఏం చెప్తున్నారంటే అశోక్ లవాస, ఆయన నేను చెప్పినటువంటి అభిప్రాయాలని అది పారదర్శకంగా బయటపెట్టండి అని అడుగుతున్నారు. అందులో తప్పేం లేదు. అది అయితే వీరు సునీల్ అరోరా దానికి అంగీకరించడం లేదు. అంటే గతంలో కూడా గుజరాత్ ఎన్నికల సభలో మాట్లాడుతూ బాలాకోట్ దాడులకు సంబంధించి అట్లాగే పైలట్ని కూడా వదిలిపెట్టకపోతే ఇంకా సంగతి తెలుస్తాం, పాకిస్తాన్ అభినందన్ని వదిలిపెట్టకపోతే మనం తడాకా చూపించేవాళ్ళం అనేటువంటి మాట మాట్లాడారు. సంబంధించి కోడ్ ఉల్లంఘన అని చెప్పేసి లవాస చెప్తున్నారు. ఇదే కదండి అనేక సందర్భాల్లో, అంటే మీరు మనం చూసాము సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, 11 కంప్లైంట్స్ ఇచ్చాము మేము, కేవలం అందులో 2 కంప్లైంట్స్ అయితే దాని మీద యాక్ట్ చేశారు, మిగతా 9 పక్కన పెట్టారన్నప్పుడు సుప్రీంకోర్టు అడిగింది దేనికి మీరు నిర్ణయం తీసుకోవట్లేదంటే వాళ్ళు గడువు కోరారు. ఆ గడువు కోరిన తర్వాత ఏం జరిగింది ఏంటంటే 2 కేసుల్లో మోడీ గారికి క్లీన్ చిట్ ఇచ్చారు. దేనికి అంటే ఆయన చాలా తీవ్రమైనటువంటి రిమార్క్స్ కదా, అది కేవలం పోలరైజేషన్ చేయడానికి సైన్యాన్ని వాడుకోవటానికి ఉపయోగించారు అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాని మీద కూడా ఎన్నికల కమిషన్ సరైనటువంటి చర్య తీసుకోలేదు, ఆయనకి చాలా క్లీన్ చిట్ ఇచ్చింది. దాని మీదనే అశోక్ లవాస తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ విషయంలో ఏదైతే ప్రధాని మోడీ గారు భారత సైన్యాన్ని అభినందన్ని అంటున్నారో దానిని మీద ఈసీ సరైనటువంటి చర్య తీసుకోలేదు అనేటువంటిది ఉంది. కాబట్టి సిఈసీ ఇవాళ యాక్చువల్లీ చెప్పాలంటే ఫలితాలు ఏ విధంగా వస్తాయి, ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే ఇవాళ సిఈసీ యొక్క పాత్రని, దాని యొక్క అధికారాలని, దాని యొక్క పనితీరుని, ఏ విధంగా బ్రేక్ డౌన్ అయింది ఈ సిఈసీ అనే దాని మీద విస్తృతమైనటువంటి చర్య జరగాలి. ప్రజలు చర్చించాలి, అందరూ చర్చించాలి. దాని పనితీరుని మళ్ళీ మెరుగుపరచుకోవడానికి, క్రమబద్ధీకరించుకోవడానికి ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీదనే అసలు దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఇది ప్రజల దృక్కోణంలో ఇంత పెద్ద దేశంలో ఎన్నికల నిర్వహణని ఒక తంతుగా ఒక ఫార్స్గా నిర్వహించడం అనేది మంచిది కాదు. ప్రజల విశ్వసనీయతను కోల్పోయేటువంటి పరిస్థితి సిఈసికి వచ్చింది. కాబట్టి సిఈసీ యొక్క మనం చూస్తున్నాం ఇవాళ అందులోనే అంతర్గత కలహాలతో వాళ్ళు కూడా సతమతం అవుతున్నారనేటువంటిది వచ్చింది. కాబట్టి దీని మీద నేను అనుకోవడం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని సిఈసీని చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ ప్రజ్ఞాసింగ్ గారు, ప్రజ్ఞాసింగ్ అనేమి మాలిగాం పేలుళ్ళలో ఒక ఎక్యూజ్డ్, ఆమె ఆరోగ్య కారణాల మీద ఆమె బెయిల్ ఇచ్చారు. ఆమెకి ఆమె ఏం చేస్తుంది, ఆమె చాలా స్పష్టంగా గాడ్సే మీద ఏం చెప్తుంది, ఆయన దేశభక్తుడు అని అంటుంది. అంటే గాంధీజీని మనం ఆయన ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనుకుంటున్నాం, జాతిపిత అంటున్నాం. జాతిపితను హత్య చేసినటువంటి వ్యక్తి దేశభక్తుడు అని అంటే దాన్ని ఆమె ఉద్దేశం ఏంటి, ఆమె చాలా హార్డ్ కోరు హిందుత్వ అంటే హిందూ కాదండి, హిందూ వేరు హిందుత్వ వేరు. అంటే మనకు గుళ్ళు గోపురాలకు వెళ్ళేవాళ్ళు, దైవ చింతన కలిగిన వాళ్ళు, మేము హిందువులను భావించే వాళ్ళు వేరు, హిందుత్వ వేరు. హిందుత్వ ఈజ్ టోటలీ డిఫరెంట్ అది హిందూకి. కాబట్టి మనం అది చూడాలి. ఇవాళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పోలరైజేషన్ తీసుకొచ్చి గాంధీ గారిని, సరే రాజీవ్ గాంధీని మాట్లాడారు, ఇందిరాగాంధీని మాట్లాడారు, అంతా మాట్లాడారు, కానీ పరాకాష్ఠగా గాంధీ గారి గురించి మాట్లాడటం, గాంధీ గారిని కూడా వివాదాస్పదం చేయడం. సరే గాంధీజీ సిద్ధాంతాల మీద చాలామందికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు, బట్ ఆయనని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని అందరూ ఒప్పుకున్న తర్వాత ఆయనని చంపినటువంటి వ్యక్తిని ఆమె దేశభక్తుడు అని అంటే ప్రజ్ఞాసింగ్ వాళ్ళ మీద యాక్ట్ ఏం చెప్తున్నారు, నేను ఒప్పుకోనని అన్నాడు ప్రధాని మోడీ గారు. ఒక విలేకరి అడిగారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగితే దాన్ని మేము అంగీకరించము, నేను క్షమించను అన్నాడు తప్ప ఇవాళ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మణిశంకర్ ఇదే విధంగా మాట్లాడితే రాహుల్ గాంధీ ఆయన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. రైట్, థ్యాంక్ యూ విక్రమ్ గారు. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అంశాలకు సంబంధించి అదేవిధంగా
వైజాగ్ ప్రజాభిప్రాయానికి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ పబ్లిక్ పాయింట్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.